నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విత్ రోజా. ఏపీ కేబినెట్ మొట్టమొదటి భేటీ ఇవాళ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సుమారు 6 గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో టీటీడీ పాలక మండలి రద్దు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కమిటీ నియామకం, ఇలాంటి 30కి పైగా అంశాల మీద ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్బుక్ పోస్టులతో టీడీపీ వర్గాలకు మెంటలెక్కిస్తున్నారు. లేటెస్ట్గా దేవినేని ఉమకు కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ తాజాగా కేశినేని నాని పోస్ట్ చేశారు. దేవినేని వల్లే కృష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి మంత్రి అయ్యే అవకాశం దక్కిందని వ్యంగ్యాస్త్రం సంధించారు. కేశినేని నాని చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు శాంతిదూతలా మాట్లాడుతున్నారు, బయటకు వచ్చాక వెటకారం పోస్టులు పెడుతున్నారు. కేశినేని నానిలోని ఈ అపరిచితుడిని చూసి టీడీపీ వర్గాలు గందరగోళానికి గురవుతున్నాయి. వెండి 100% ప్యూర్ వెండి, కిలో కాదు, 2 కిలోలు కాదు, మొత్తం 8,000 కిలోల వెండి హైదరాబాద్లో పట్టుకునింది. ఇన్ని వేల కిలోల వెండి కడ్డీలతో వెళ్తున్న కంటైనర్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కంటైనర్ లండన్ నుంచి వచ్చింది. ఈ వెండిని హైదరాబాద్లోని దుకాణాల్లో విక్రయించడానికి తీసుకువెళ్తున్నారు. ఇంతకీ ఈ వెండికి లెక్కలు, పత్రాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పోలీసులు పరిశోధిస్తున్నారు. ఇక సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ వెలుగులోకి వచ్చింది. మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. 73 మంది సాక్షులు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి చిగురుపాటి జయరాంని చిత్రహింసల గురి చేశారని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మరికొన్ని కళ్ళు తిరిగే నిజాలు ఛార్జ్షీట్లో ఉన్నట్టు సమాచారం. ఇక రవిప్రకాష్ సీరియల్ జీడిపాకంలో సాగుతోంది. ముగిసిపోతుందనుకున్న సీరియల్ మరో ట్విస్ట్ తీసుకున్నట్టు రవిప్రకాష్ విచారణ సీరియల్ నడుస్తోంది. రవిప్రకాష్ని ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు అంటూ 4 రోజులుగా పోలీసు వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే రవిప్రకాష్ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొనడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 CRPC కింద నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు మీదే రవిప్రకాష్ అరెస్ట్ ఆధారపడి ఉంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల పర్యటన సందర్భంగా 12 పురాతన అరుదైన నాణేలతో మెమెంటో తయారు చేయించిన టీటీడీ అధికారులు దానిని ఆయనకు బహుకరించేందుకు సిద్ధమయ్యారు. స్వామివారికి చక్రవర్తులు బహుకరించిన బంగారు నాణేలతో బహుమతి ఇవ్వబోతున్నారన్న వార్త బయటకు పొక్కడంతో అధికారులు వెనక్కు తగ్గారు. ఎస్వీ మ్యూజియంలో ఉన్న 7, 15, 16, 18వ శతాబ్దానికి చెందిన ఈ బంగారు నాణేలు అప్పట్లో చక్రవర్తులు శ్రీవారికి బహుకరించారు. నేషనల్ న్యూస్ చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూ కాశ్మీర్లోని కథువా అత్యాచార ఘటనలో పఠాన్కోట్ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీరామ్తో పాటు దీపక్ ఖజూరియా, పరవేష్ కుమార్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దోషులుగా తేలిన మరో 3 పోలీసులు ఎస్ఐ ఆనందత్త, హెడ్ కానిస్టేబుల్ తిలక్రామ్, ప్రత్యేక పోలీసు అధికారి సురేందర్ వర్మలకు 5 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పశ్చిమ బెంగాల్లో దీదీ మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎసరు పెట్టే ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అక్కడ బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం మామూలైపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎసరు పెట్టే సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో పరిస్థితులు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన విధంగానే ఉన్నాయన్నారు. అంతకుముందు ఆయన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. ఇంకే త్వరలో బెంగాల్లో రాష్ట్రపతి పాలనలోకి వెళ్లడం ఖాయంగానే ఉంది. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ తల నరికి తెస్తే మంచి బహుమతి ఇస్తానని ఎవడో తలలేని సన్నాసి ఆరంభాగ్ ఎంపీకి లెటర్ రాశాడు. ఈ లెటర్ బెంగాల్లో కలకలం రేపింది. బ్యాంకు నుంచి 10 లక్షల కంటే ఎక్కువ విత్డ్రా చేస్తే పన్నులు విధించి పళ్ళు రాలగొట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు నోట్లు రద్దు చేసి తన ప్రతిభను చాటిన నరేంద్ర మోడీ ఇప్పుడు 2వ సారి ప్రధాని అయ్యాక ఇలాంటి కొత్త రకం పన్నులు విధించి దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, బీహార్లో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకి మధ్య చెడిందనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. మోడీ ఇవ్వజూపిన ఒకే ఒక కేంద్ర మంత్రి పదవిని జేడీయూ వద్దనడం, దాంతో బీజేపీ ఎంపీలు నితీష్ కుమార్ మీద వెటకారం కామెంట్లు చేయడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నితీష్ కుమార్ మాత్రం బీజేపీతో తమకు ఎలాంటి విభేదాలు, వివాదాలు లేవని అంటున్నారు. తమ ఫ్రెండ్షిప్ సూపర్ అని చెప్పుకుంటున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం మన వాయుసేనకు చెందిన 2 అధికారులు ఒక ఘనకార్యం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని బడగాంలో భారత వైమానిక దళానికి చెందిన 1 హెలికాప్టర్ని పొరపాటున కూల్చేశారు. అది పాకిస్తాన్కి చెందిన హెలికాప్టర్ అని భ్రమపడి కూల్చిపారేశారు. ఆ ప్రమాదంలో 6 మరణించారు. ఇంత బుర్ర తక్కువగా వ్యవహరించిన ఆ 2 అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. వీళ్ల మీద కోర్టు మార్షల్ చేపట్టాలని విచారణ కమిటీ సిఫార్సు చేసింది. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోటికొచ్చినట్టు మాట్లాడడంలో దిట్ట.
ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా గురువుని మించిన శిష్యుల్లా ఉన్నారు. యోగి క్యాబినెట్లో పర్యావరణ మంత్రిగా ఉన్న ఉపేంద్ర తివారి అనే పెద్ద మనిషి దేశంలో జరుగుతున్న అత్యాచారాల మీద వెటకారంగా స్పందించాడు. అత్యాచారాలు రకరకాలుగా ఉంటాయని వర్గీకరించాడు. చిన్నపిల్లల మీద జరిగేవి అత్యాచారాలట, వివాహితుల మీద జరిగే అత్యాచారాల్లో రకరకాలు ఉంటాయట. ఇంకా ఈ త్రాష్టుడు వాగిందంతా చెప్పడానికి నాకైతే నోరు కూడా రావడం లేదు. దేశం వదిలిపెట్టి పారిపోయి లండన్లో ఉన్న విజయ్ మాల్యా అక్కడేదో కష్టపడిపోతూ ఉంటాడని అనుకుంటున్న వాళ్ళు అర్జెంటుగా కళ్ళు తెరవాలి. ఎందుకంటే అక్కడ విజయ్ మాల్యా చాలా హ్యాపీగా ఉన్నాడు. లండన్లో జరిగే క్రికెట్ మ్యాచ్లకు టెన్షన్గా హాజరవుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్కి అయితే కుటుంబ సమేతంగా దయచేశాడు. అక్కడ కొంతమంది ఇండియన్లు మాల్యాను చూసి దొంగ దొంగ అని అరిచారట. ఆ అరుపులు విన్న మాల్యా తనని కాదన్నట్టు దులిపేసుకొని వెళ్ళిపోయాట. ఇక ఈ మధ్య లండన్లో ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. లండన్లోని తూర్పు ప్రాంతంలో ఈరోజు ఒక పెద్ద అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరు చనిపోలేదు, కానీ మంటలను అదుపు చేయడానికి 100 ఫైర్ ఇంజన్లు తంటాలు పడ్డాయి. అయినప్పటికీ అపార్ట్మెంట్లో పుల్ల కూడా మిగలకుండా కాలిపోయింది. ఇక యువరాజ్ సింగ్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. వెళ్తూ వెళ్తూ వెరైటీ కామెంట్ కూడా చేశాడు. క్రికెట్ను తాను ఎంతగానో ప్రేమిస్తానన్నాడు. అయితే అంతే స్థాయిలో అసహ్యించుకుంటానని కూడా చెప్పుకొచ్చాడు. క్రికెట్ తనకు జీవితంలో అన్నీ ఇచ్చిందని, అందుకే అదంటే తనకు ఇష్టమని అన్నాడు. అదే సమయంలో మానసికంగా తనను ఎంతో క్షోభకు గురి చేసిందని, అందుకే అదంటే తనకు అసహ్యమని అన్నాడు. తన క్రికెట్ జీవితం ఓ అందమైన కథ అని, అది ముగింపు దశకు చేరుకుందని చెబుతూ యువరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. పాకిస్తాన్ పాలిటిక్స్ చాలా వింతగా ఉంటాయి. నాయకులు అధికారంలో ఉన్నంతకాలం హవా నడిపిస్తారు. అధికారం పోయిన తర్వాత అరెస్ట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీకి కూడా ఇదే గౌరవం దక్కింది. నకిలీ బ్యాంక్ ఖాతాల కేసులో ఆయన్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పరిస్థితి ఇలా ఉంటే అధికారంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మాత్రం సంతోషంగా ఉన్నాడని అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. పాకిస్తాన్ ఆర్థికంగా అప్పడం అయిపోవడంతో ఇమ్రాన్ ఖాన్ లబోదిబ్బోమంటున్నాడు. దేశం అప్పుల్లో కూరుకుపోయింది, మీరు పన్నులు సరిగా కట్టండి రా మొర్రో అని పాకిస్తాన్ జనానికి మొర పెట్టుకుంటున్నాడు. పాకిస్తాన్కి ప్రధాని అవ్వాలని కలలు కన్నావుగా, అనుభవించు మరి. ఇక ఫిల్మీ న్యూస్ చూద్దాం. ఈరోజు సినిమా రంగానికి రెండు విషాద వార్తలు. ఒకటి, జాతీయ సినిమా దిగ్గజం నాటకకర్త జ్ఞాన్పీఠ అవార్డు తీసుకున్న రచయిత గిరీష్ కర్ణాడ్ కన్నుమూత. మరొకటి, తమిళ నటుడు రచయిత క్రేజీ మోహన్ ఆకస్మిక మరణం. గిరీష్ కర్ణాడ్ మృతికి ప్రధాని, రాష్ట్రపతి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. క్రేజీ మోహన్ మృతి పట్ల తమిళ సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అక్కినేని నాగచైతన్య, సమంత అక్కినేని ఎంచక్క పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటున్నారు. పిల్లల్ని ఎప్పుడు కనాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అలాంటిది ఏమైనా ఉంటే ఆ విషయం వాళ్లే రివీల్ చేస్తారు. వీళ్ళిద్దరి వ్యవహారంలో ఎవడెవడో దూరిపోయి కామెంట్ చేస్తే ఒళ్ళు మండదా? సమంత కూడా అలాగే మండింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, సమంత ఓ బేబీ అనే మూవీలో నటిస్తోంది కదా, ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో తన పేరు ముందు చౌకీదార్ అని పెట్టుకున్నట్టు సమంత కూడా ట్విట్టర్లో తన పేరును బేబీ అక్కినేని అని మార్చుకుంది. దాంతో ఓ చిల్లర వెబ్సైట్ సమంత గర్భవతి అని ఒక స్టోరీని సమస్త మసాలాలతో వండి వార్చింది. దీన్ని చూసిన శామ్ ట్విట్టర్లో స్పందించింది. తనదైన స్టైల్లో వదంతుల్ని ఖండించింది. అయ్యో అవునా, ఆమె గర్భవత, మీకు తెలిసినప్పుడు మాకు కూడా చెప్పండి అని ట్వీట్ చేసింది. మంచి పని చేసింది. ఇక నందమూరి బాలకృష్ణ తన 59వ పుట్టినరోజును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ బారిన పడిన పిల్లలు, ఆసుపత్రి బృందం మధ్య జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ వయసు పెరుగుతోంది, తనకు మాత్రం తగ్గుతోందని చెప్పారు. తన వయసు ఇంకా తగ్గేలా విష్ చేయండి అని కోరారు. 59 బాలకృష్ణ తన 105వ సినిమాను కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేరున్నారు. నేను పక్కా లోకల్ పక్కా లోకల్ అంటూ కాజల్ జనతా గ్యారేజ్లో ఒక స్పెషల్ సాంగ్లో చేసిన డాన్స్ చూసి జనం ఫిదా అయిపోయారు. ఊరమాసు లెక్కలతో ఆ పాటలో కాజల్ చేసిన స్టెప్స్ చూసి కుర్రకారు కేరింతలు కొట్టారు. ఇప్పుడు కాజల్ మరో స్పెషల్ సాంగ్లో నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి. అది కూడా మరెవరితోనే కాదు, తాను ఆర్యా 2 ఎవడు సినిమాల్లో జోడీగా నటించిన అల్లు అర్జున్తో. త్రివిక్రమ్ డైరెక్షన్లో త్వరలో సెట్స్ మీదకి వెళ్లే మూవీలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఈ ముద్దుగుమ ఫిక్స్ అయినట్టు సమాచారం. పాత రోజుల్లో పుత్రోత్సాహం అనే మాటనే ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు పుత్రికోత్సాహం అనే మాటను కూడా తప్పనిసరిగా ఉపయోగించాల్సిన మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లలు తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరుకుంటున్నారు. ఇప్పుడు అనిల్ కపూర్ కూడా అలాంటి పుత్రికోత్సాహాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆయన కుమార్తె హీరోయిన్ సోనం కపూర్ హిందీ తెర మీద ఓ వెలుగు వెలుగుతోంది. ఈరోజు సోనం 34వ బర్త్డే. ఈ సందర్భంగా అనిల్ కపూర్ తండ్రిగా గర్విస్తూ ట్విట్టర్లో మెసేజ్ షేర్ చేశారు. హ్యాపీ బర్త్డే సోనం కపూర్, నీ విషయంలో మేము ఎంత గర్వపడుతున్నామో మాటల్లో చెప్పలేను. నువ్వు ఓ గొప్ప వ్యక్తిగా ఎదిగావు, నిన్ను చూసి ఆశ్చర్యపోతూ స్ఫూర్తి పొందుతున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నీకు గొప్పగా విజయవంతంగా ఉండాలి, ఎప్పుడూ నీ స్వభావాన్ని మార్చుకోవద్దు, లవ్ యూ అంటూ సోనంతో చిన్నతనంలో ఇటీవల దిగిన ఫోటోల్ని అనిల్ కపూర్ షేర్ చేశారు.
కొత్త కొత్తగా ఉన్నది, స్వర్గం ఇక్కడే ఉన్నది అంటూ 28 ఏళ్ల క్రితం కూలీ నెంబర్ 1 మూవీలో ఆడిపాడిన వెంకటేష్ టబు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మరోసారి జోడీ కట్టనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. హిందీలో హిట్ అయిన అదేదే ప్యార్ దే మూవీని వెంకీ హీరోగా తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఆ మూవీలో హీరోయిన్ మరెవరే కాదు, మన టబునే. ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి పూనకంతో ఊగిపోవడానికి రెడీ అవ్వాలి, ఎందుకంటే ఆ మధ్య విడుదలైన ప్రభాస్ సాహో పోస్టర్ ఫ్యాన్స్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. దాంతో సాహో మూవీ ఎప్పుడు చూడాలా అనే పూనకం ఫ్యాన్స్లో మొదలైంది. ఈ మూవీకి సంబంధించిన మరో టీజర్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ నెల 13న ఈ టీజర్ను విడుదల చేయనున్నట్టు, 14 నుంచి థియేటర్లలో దీన్ని ప్రదర్శించనున్నట్టు యువీ క్రియేషన్ సంస్థ ట్వీట్ చేసింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. తమ్ముడు ప్రభుదేవ డైరెక్టర్గా సక్సెస్ కావడంతో అన్నయ్య రాజు సుందరానికి కూడా మరోసారి డైరెక్షన్ చేయాలని బుద్ధి పుట్టిందట. 11 ఏళ్ల క్రితం ఏగన్ అనే ఒక తమిళ కళాఖండానికి ఈయన డైరెక్షన్ చేశాడు. ఆ సినిమా చూసిన వాళ్ళు నువ్వు డైరెక్షన్ చేయకయ్యా దండం పెడతామని రిక్వెస్ట్ చేయడంతో రాజు సుందరం కాస్త తగ్గాడు. ఈ మధ్య మళ్లీ బుర్రలో డైరెక్షన్ పురుగు తొలచడం మొదలుపెట్టినట్టుంది. అందుకే ఒక స్క్రిప్ట్ రెడీ చేసి సర్వానంద్కి వినిపించాట. సర్వానంద్ మొత్తం విని ఇంకాస్త డెవలప్ చేయండి చూద్దాం అన్నట్ట. అంటే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. వృద్ధులు ఆశా వర్కర్లపై ఏపీ సర్కార్ వరాల జల్లు, పింఛన్లు వేతనాల పెంపుదలకు గ్రీన్ సిగ్నల్. ముగ్గురికి జీవిత ఖైదు, మరో ముగ్గురికి 5 ఏళ్లు జైలు, కథువా రేప్ కేసులో శిక్షలు ఖరారు. రవిప్రకాష్ కేసు రేపటికి వాయిదా, కీలక సాక్ష్యాలు హైకోర్టుకు సమర్పించిన పోలీసులు. సిఎల్పి విలీనంపై పోరాటం ఆగదు, సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఉత్తమ్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుదాం, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్న కిషన్ రెడ్డి. టీడీపీలో ముదిరిన లుకలుకలు, దేవినేని టార్గెట్ చేస్తూ కేసినేని ట్వీట్. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఆపండి, జగన్కు కంప్లైంట్ చేస్తామన్న యామిని. మమత తల తీసుకొస్తే కోటి రివార్డ్, కలవర పెడుతున్న ఆకాశరామన్న లేఖ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.